శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా నమ సనాతనం ప్రేక్షకులకు శుభోదయం రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ నెలలో ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు కూడా కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ఈ పదిహేను రోజులు కూడా మనం గమనించినట్లయితే వీరికి ద్వితీయంలో రవిశుక్రుడు అలానే తృతీయంలో బుధుడు చతుర్థంలో కేతువు సప్తమంలో చతుర్థంలో కేతువు సప్తమంలో శని వక్రి భాగ్యంలో గురుడు వక్రి దశమంలో రాహువు లాభంలో కుజుడు చంద్రుడిని మినహాయించి ఇవి ఉన్నటువంటి గ్రహగతులు వీటన్నిటిని కూడా ఒక మారు బ్యారేజీ వేసుకొని గమనించినట్లయితే కనుక అనుకూలతలే వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయి అని చెప్పుకోవాలి ఈ అనుకూలించేటువంటి గ్రహాల సంఖ్య అధికంగా ఉంది నాలుగు గ్రహాల కన్నా అధికమైనటువంటి గ్రహాలు అనుకూలిస్తున్నాయి కనుక పేరు ప్రఖ్యాతులు చక్కగా పెరుగుతాయని చెప్పుకోవాలి సంఘ గౌరవం కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు ఆర్థిక విషయాలు కూడా ఆశించిన మేరకు కొంత అనుకూలంగానే కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి అయితే ఇవన్నీ కూడా పుష్యమీ నక్షత్రం వారికి మాత్రం కనబడడానికి అవకాశాలు కొంచెం తక్కువ కనుక ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి పుష్యమీ నక్షత్రం వారిని మినహాయించి ఈ ఫలితాలన్నీ కూడా మనం చూసుకోవచ్చు ఒక్క పుష్యమీ నక్షత్రం వారికి ఏంటంటే వృత్తి ఉద్యోగాల పరంగా విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంటుంది ఉద్యోగంలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఇదంత అనుకూలమైనటువంటి కాలం కాదు కొనుగోళ్ల అమ్మకాలు కూడా ఇదంత అనుకూలమైనటువంటి కాలం కాదు వీళ్ళలో మినహాయించి మిగతా అందరికీ కూడా వృత్తి ఉద్యోగాల పరంగా అంత పెద్దగా చెప్పుకోదగినటువంటి ఇబ్బందులు అయితే మాత్రం గోచరించట్లేదు చేస్తున్నటువంటి పనుల్లో ఒత్తిళ్ళు ఉన్నా కొంచెం ఇబ్బందులు ఉన్నా మనసుకి కొంచెం కష్టగలిగేటువంటి ఉన్నా వీటి వలన అంతో ఇంతో లాభపడడానికి అవకాశాలే ఎక్కువగా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి ప్రశాంతంగా లైఫ్ను లీడ్ చేయాలి అనేటువంటి మీ ఆలోచనలు ఏవి కూడా ఇక్కడ సానుకూలపడం రోజు ఏదో ఒక పని కొత్త పని అనేది వస్తూ ఉంటుంది దానికోసం పరుగులు పెట్టక తప్పనటువంటి స్థితే గోచరిస్తున్నదని చెప్పుకోవాలి ఇదే కాక నిద్రాహారాల విషయంలో కూడా ఒకరోజు ప్రశాంతంగా ఉంటే ఇంకో రోజు వేలకు నిద్రపోవడం ఆహారం స్వీకరించడం ఇట్లాంటి వాటి కూడా కొంత అవకాశాలు తక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి మీ ఆలోచనలు కూడా బాగా మార్పులు వస్తాయి తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కన్నా కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తుకి సంబంధించినటువంటి విషయాల మీదనే ఎక్కువగా దృష్టిని సారించుకోగలుగుతారు నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకోవడానికి ముఖ్యంగా నూతనమైనటువంటి ఉపకరణాలు ఇంటికి ఉపయోగపడేటువంటివి కావచ్చు లేకపోతే మీకు కావాల్సినటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు ల్యాప్టాప్ లాంటివి ఇట్లాంటివన్నీ కూడా కొనుగోలు చేయడానికి అవకాశాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి పాత విషయాలకి స్వస్థ చెప్తూ కొత్త విషయాన్ని ఆహ్వానిస్తూ నూతనమైనటువంటి కోర్సులు నేర్చుకుంటూ మిమ్మల్ని మీరు పర్ఫెక్ట్గా మార్చుకుంటూ లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టుగా ముందుకు వెళ్ళడానికి గాను ప్రయత్నాలు కొనసాగిస్తారని చెప్పుకోవాలి ఆరోగ్యం మాత్రం కొంచెం నల్లతగానే ఉంటుంది ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందులు అనేవి తప్పకపోవచ్చునే చెప్పాలి విద్యార్థిని విద్యార్థులకి కాలం చాలా అనుకూలంగా ఉంది వ్యాపారస్తునటువంటి వారికి కూడా కొత్తమైనటువంటి పెట్టుబడులు లభిస్తాయి చక్కగా చర్చలు కూడా ఫలప్రదమవుతాయి వివాహాది శుభకార్యాల విషయంలో మాత్రం ఒకటికి రెండుసార్లుగా జాగ్రత్తలు తీసుకుంటూ గట్టిమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండాలి అయితే జీవిత భాగస్వామితో తరచూ తగాదాలు విభేదాలుగా ఉంటాం కానీ లేదా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు కానీ ఏర్పడుతూ ఉంటాయి ఈ కర్కాటక రాశి వారు పదిహేను రోజులు కూడా మానకొండ ప్రతిరోజు కూడా శ్రీరామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేస్తూ వచ్చినట్లయితే మరింత మెరుగైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు మరోమారు మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తే